పరమజీతములు మూడవ అధ్యాయము మా ప్రాణప్రియుని వెతికి తిని మా ప్రాణప్రియుని వెతికి తిని మా ప్రాణప్రియుడా యేసు రాజా
నామమున ఎగురునన్నట కలిగి దేవుని నామానికి స్తోత్రం. ప్రియుణ్ణి మనం కలుసుకోలేకపోతున్నా, ఆయనతో సహవాసము చేయలేకపోతున్నా, ఆయనను కనుగొనలేకపోతున్నా. ప్రియురాలు శూలమీ సంఘానికి సాదృశ్యం, ప్రాణప్రియుణ్ణి వెతికినప్పుడు కనుగొనలేము. ఎందుకు ఈ రోజున మన ప్రాణప్రియుడు యేసే, యేసే రక్షకుడు, రక్షకుడే ఆశీర్వాదం, ఆశీర్వాదాలు మనకు కనుగొనలేకపోతున్నా. దేవుని నామానికి స్తోత్రములు. ఒకసారి ఒక చిన్న కథ ఉంది. ఒక ముగ్గురు పెద్ద మనుషులు, పెద్ద మనుషులు ఎందుకు చెప్పారు అంటే తర్వాత చెప్త విషయం. పెద్ద మనుషులు ఒక ఇంటికి వచ్చారు. ఇంటి ఆవిడ ఉంది. ఆవిడ మీద చూడగానే పెద్దవాళ్ళు కదా, అయ్యా రండి 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 అంది. నీ భర్త లేకుండా మేము రా అన్నారు. వాళ్ళు ఎంత మర్యాద నీ భర్త లేడు కనుక మేము నీ ఇంటిలోనికి రా అని బయట అర్థం మీద కూర్చున్నా. సరే సాయంకాలం పొలం పని ముగించుకున్నాడు, భర్త ఇంటికి వచ్చాడు. అయ్యా 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 నా భర్త గారు వచ్చారండి అంటే ఆమె భర్తకిచ్చిన విలువ అంత గొప్పది, ఆమె వీళ్ళ పవిత్రత ఇంత గొప్పది, వీళ్ళ నియమము ఇంత గొప్పది, ఆమె భర్త ఎడో ఉన్న గౌరవం అంత గొప్పది. భర్త వచ్చాడు, అయ్యా రండి రండి నా భర్త గారు వచ్చారు. మేము ముగ్గురం అలా ఎవరో ఒక్కరమే వస్తాడు అని ఒక ఇంకా పెద్ద మనిషి, నా పేరు దేవుని ప్రేమ, ఒట్టి ప్రేమ అని చెప్పట్లేదు, దేవుని ప్రేమ. ఈయన పేరు ఐశ్వర్యం, ఆయన పేరు విజయం. ఆయన పేరు విజయం, ఈయన పేరు ఐశ్వర్యం, నా పేరు ప్రేమ, దేవుని ప్రేమ. ఎవరు కావాలో కోరుకు, ఒక్కరిని రమ్మంటావు అనుకో, ఇద్దరు బయటనే ఉన్నా, ఏ ఒక్కరిని రమ్మంటావో కోరుకో అన్నాడు పెద్ద మనిషి. భర్త అన్నాడు విజయం కోరుకుందామా, భార్య మనిషి అన్నాడు ఎందుకంటే మనకు విజయం కావాలి కదా, విజయం కోరుకుందామా. లేదండి, మనం పేదవాళ్ళం, ఉంటే లేక ఉన్నాము, ఐశ్వర్యం కావాలండి. స్త్రీలకు అందరికి కాదు కానీ స్త్రీలకు ఉండేది అట్లే, డబ్బు కావాలా, డబ్బు 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 డబ్బు, కొంతమంది అందరికీ ఉండదులే, భక్తులకు అది ఎందుకుంటుంది. సరిగా డబ్బు కావాలా, డబ్బు కావాలా. మొన్న ఒక కొడుకుని తీసుకుపోయి బజార్లో అంగట్లో పెట్టారట డబ్బు అమ్ముకోవడానికి. డబ్బు కొరకు ఎవరినైనా అమ్ముకుంటారు, దేనినైనా అమ్ముకుంటారు. ఈ రోజున డబ్బు కొరకు ఒళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. కనుక ఐశ్వర్యం కావాలండి అంటుంది భార్య. నేను ఇద్దరు సంభాషణ డిస్కషన్ ఇలా ఉంది. ఆ తర్వాత పాడలు వచ్చింది, చాలా మంచి పాడ. అయ్యా మామయ్యా విజయం ఉంటే, ఐశ్వర్యం ఉంటే దేవుని ప్రేమ కావాలి మనకి. దేవుని ప్రేమ ఉంటే అత్తమామలు తల్లిదండ్రులకు, అత్తమామలకు భార్య భర్తలకు పిల్లలకు అందరికీ, అందరికి కూడా మంచి సమాధానం సంతోషం ఉంటుంది కదా. దేవుని ప్రేమ మన ఇంట్లో ఉంటే అన్నారు కోడలు సలహా ఇచ్చి. ఈ భార్య భర్తలు ఒకరినొకరు చూసుకొని బయటే కదా, ప్రేమ ఉంటేనే అన్ని అనుకున్నారు. సరే వచ్చి అయ్యా దైవ ప్రేమా మీరు రెండు బాబు లోపలికి అని ఆహ్వానించాడు. ఆయన వెళ్తా ఉంటే ఆయనకి నిద్ర పడిపోతున్నారు ఇంకా అని చెప్పావు. ఒక్కళ్ళ వస్తే ఇద్దరు బయట ఉంటామన్నావు, నువ్వు నిన్ను పిలిస్తే మీరు ఇద్దరు వస్తున్నారంటే అమ్మా. ఒకవేళ ఐశ్వర్యాన్ని పిలిచుంటే నేను ఇద్దరు బయటనే ఉండేవాళ్ళం, విజయాన్ని పిలిచుంటే తగ్గిన ఇద్దరు బయటనే ఉండేవాళ్ళం. నువ్వు దైవ ప్రేమను పిలిచావు కనుక మా దేవుడు చెప్పాడు ప్రేమతో మీరిద్దరు కలిసిపోవాలి అంటే దైవ ప్రేమ ఐశ్వర్యం విజయం అన్నీ ఉంటాయి. కనుక దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది కనుక ఇప్పుడు కూడా
యాక్చువల్లీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువరకే ఎవరిని బతికింది ఆమె? ఐశ్వర్యము కాదు. ఎవరిని బతికింది ఆమె? విజయాన్ని కాదు. ఎవరిని బతికింది ఆమె? కేంద్రం కాదు, ప్రాణప్రియుని బతికింది. మన ప్రాణప్రియుడు ఎవరు చెప్పండి? మళ్ళీ యేసయ్య చెప్పండి గట్టిగా. మన ప్రాణప్రియుడు ఎవరు చెప్పండి? యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ యేసయ్యను వెతకాలి. ఆయన ప్రేమను వెతకాలి. ఆయన ప్రేమ మన లోపల ఉంటే, మన ఇంట్లో, మన కుటుంబంలో ఉంటే అన్ని ఉంటాయి. అది ఒక్కటి లేకపోతే ఎన్ని ఉన్నా అన్ని వేస్ట్ అయిపోతుంది. కనుక ప్రాణప్రియుడిని వెతకాలి. కానీ లిటిగేషన్, వెతికినా కనబడలేదు అది విషయం. మనం ఇప్పుడు వెతకమంటే అహోహోహో, ఇప్పుడు మనం చూడండి వేరం పెట్టుబడి ఆహా అంటే ప్రేమను వెతికి అన్ని వస్తాయి. అన్ని వచ్చినట్టు దీన్ని వెతుకుతారు. నీకు అర్థమైందా నా మాట? ఈయన కాదు కావలసింది, ఈ ప్రేమ కాదు కావలసింది, ప్రాణప్రియుడే కాదు కావలసింది, ఐశ్వర్యము కావాలి. కానీ ఈయన వెతికితే అవి వస్తాయి దగ్గరక, అవి రావడానికి ఈయన వెతుకుతారు. నాకు అర్థమైంది నా మాట? నా మాట అర్థమైందా? మనకు ఐశ్వర్యము కంటే, విజయము కంటే మన ప్రియుడు ముఖ్యం. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఆ ప్రియుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. అన్నిటి కొరకు ఈయనని వెతకడం కాదు, ఈయననే వెతకాలి. ఈయన ఉంటే అన్ని ఉన్నట్టే. కానీ ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే, ప్రాణప్రియుడిని వెతకాలి, వెతుకుతుంది. కానీ కనబడట్లేదు, అది దొరకట్లే, కనబడట్లే, ఇవి ఆయన అందుకోవట్లే. చాలాసార్లు మనం ఎన్నో వెతుకుతున్నాం, 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 ఓ దేవుడు వస్తే, దేవుడు ఉంటే అన్ని ఉంటాయట అని వెతకపోతే ఏది కనబడట్లే. ఏదో పై పైకి పాటలు, పై పైకి మాటలు, పై పైకి బైకులు, పై పైకి ప్రార్థన. ఎందుకంటే ఏదో కావాలి కనుక. కనుక ఈయనే వెతుకుతుంది. కార్యప్రియుడు కనిపించట్లే. కారణం రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో వెతికింది. చూడండి ఇప్పుడు అట్లా రాత్రి వేళ 1 పాయింట్ ఆమె ఎప్పుడు వెతుకుతుంది? మొదటి లైన్లో నేను ఉన్నాయి విషయాలు. ఎప్పుడు వెతుకుతుందంటే రాత్రి వేళ. ఎప్పుడండి? రాత్రి వేళ. రాత్రి వేళ అనే దానికి డెఫినేషన్ ఇస్తావా? రాత్రి వేళ అనడానికి నిర్వచనం ఇస్తావా? రాత్రి వేళ అనడానికి అర్థము చెప్పుకుందామా? ఆది కాండ 1వ అధ్యాయం 5వ వచనం వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టిన. స్తోత్ర. హల్లెలూయ. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. దేనికి పేరు? రాత్రి అనేది దేనికి పేరు? చీకటికి పేరు. చీకటి యొక్క పేరు రాత్రి. నీకు అర్థమవుతుందా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఉదయించను, చూడుము, భూమి నీ చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముతున్నది, జనములనేమో కటిక చీకటి కమ్ముతున్నది. మనకు కావలసింది ఏంటి ఇప్పుడు? చీకటి. భూమినేమో చీకటి కమ్ముతున్నది, జనములనేమో కటిక చీకటి కమ్ముతున్నది. పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం. లోకమంతా పాపముతో నింపబడింది. మనుషులలో పాపం మీద పాపము నింపబడుతుంది. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట, ఉన్నారట ఉండిరి. ఆ ఇద్దరు బతికే ఉన్నారు. అయితే ఒక స్నేహితుడికి పెళ్లి సంబంధం వచ్చింది. ఇద్దరు స్నేహితులు
అడుగుతున్నారు, వరే నీ ఫ్రెండ్ మంచోడేనా? చాలా మంచోడు అంకుల్, మా వాడు చాలా మంచోడు అంకుల్, మంచోడు అంకుల్ పడతా ఉన్నాడు మొత్తం. పంపు అలవాట్లు లేవా? ఏమి లేవు అంకుల్, ఏమా ఏమలవాట్లు లేవా? ఏమి లేవు అంకుల్ అన్నాడు. ఏ వ్యక్తి తర్వాత బయటపడితే మళ్ళీ నేను వాడుకుంటాను. అలాగే అయినా అంకుల్, ఎప్పుడైనా వాడు ఆ మార్తి ఉంటే కొంచెం డింగు కొడతాడు. ఎప్పుడన్నా సిగరెట్ కొడతాడు, సిగరెట్ అలవాటు ఉందా బాబు? అంటే సిగరెట్ కూడా ఎప్పుడు 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 సిగరెట్ కొట్టాడు అమ్మ, ఎప్పుడన్నా కిళ్ళి పారేసుకుంటే సిగరెట్ కొడతాడు. అమ్మో పాను కూడా అలవాటు ఉందా మీ స్నేహితుడి? అంటే పాన అలవాటు లేదు, ఎప్పుడైనా డ్రింక్ చేసుకుంటేనే పారేసుకుంటాడు వాసన రాక. అమ్మో డ్రింక్ కూడా వేసుకుంటాడా దీవోడు? అంటే నేను డ్రింక్ ఎప్పుడు వేసుకోడు, ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ కలిసి సినిమాకి వెళ్ళాలంటే అప్పుడే వాడు డ్రింక్ చేసుకో. మరి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అంటే నేను గర్ల్ ఫ్రెండ్ కూడా ఎప్పుడు లేదనుకో, సినిమాకి పోయేటప్పుడే గర్ల్ ఫ్రెండ్ వస్తాడు, సినిమాలో పిచ్చుందా? అదే ఇట్లా మొత్తం అయిపోతా పోయాడు. ఏంటంటే జనములను చీకటి కమ్ముతున్నది, భూమిని చీకటి కమ్ముతున్నది, అటిక చీకటి జనములను కమ్ముతున్నది. టోటల్గా యావరేజ్ గా మానవుడు పాపి, యావరేజ్ గా మానవుడు పాపి, నార్మల్ గా పాపి. ఈ పాపికి మళ్ళీ ఎన్నో అలవాట్లు, ఈ పాపికి మళ్ళీ కటిక పాపాలు, ఈ పాపికి మళ్ళీ కటిక పాపాలు, పుట్టిందే పాపంలో ఈ పుట్టిన పాపికి మళ్ళీ కఠిన పాపాలు. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. ఇలా మానవుడు పుట్టింది పాపంలో, మానవుని జరగడం పాపములో, పాపములో పుట్టి కొంచెం బుద్ధి తెలిసి అయ్యో ఈ పాపం పోగొట్టుకోవాలి అని దుఃఖపడి దానికి బదులుగా పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం. ఒక్క సత్యాన్ని కప్పడానికి వారు వందల వందలు ఆడతారు. సోదరి సోదరుగా అటిక చీకటి పాపం, పాపం, పాపం మీద పాపం. ఈమె ప్రాణప్రియుడిని ఎక్కడ వెతుకుతుంది, ఎప్పుడు వెతుకుతుంది? చీకటిలో పాపములో ఉండే పాపం పెట్టుకుని ప్రియుణ్ణి వెతికితే ఎక్కడ దొరుకుతాడండి? పాపం పెట్టుకుని ఆశీర్వాదాలు వెతికితే ఎలా దొరుకుతాయండి? పాపం పెట్టుకుని దేవుని అనుగ్రహం ఎలా పొందుకుంటామండి? చీకటిలో ప్రియుణ్ణి వెతుకుతున్నావా? దొరకడు, కనబడడు. ఎందుకంటే అది చీకటి, గుడ్డువాడు ఎంతో చీకటి అంతే. చీకటి ఉన్నవాడు గుడ్డోమితో సమానం కనుక చీకటి అంధకారం. ప్రియుణ్ణి చూడలేవు, నీ కన్నులను పాపపు చీకటి కమ్ముకుంది. పాపము కలిగి ప్రియుణ్ణి కలుసుకోలేవు. నంబర్ వన్ పాయింట్. నంబర్ టూ, ఎప్పుడు వెతుకుతుంది? పండుగ వెతుకుతుంది. అప్పటికే రాత్రి, అప్పటికే రాత్రి టార్చిలకి పట్టుకోలేక వెతుకుతుందా? దీపం పట్టుకోలేక వెతుకుతుందా? ఆ ఏమన్నా ఆ టార్చిలకి సెల్ ఫోన్ పట్టుకోనన్నా వెతుకుతుందా? ఏమి లేదు. చీకటిలో ఒక్క అనుప పండుగని వెతుకుతుంది. ఎంత బుద్ధిహీనమైన పని, నా ప్రియుణ్ణి కనుగొనాలి, నా ప్రియుణ్ణి నేను వెతకాలి. సంగమ ఎదురు చూస్తున్నది ప్రియుణ్ణి కలుసుకోవాలా? సంగమ ఎదురు చూస్తున్నది ప్రియుణ్ణి చూడాలి అన్నందుకు నేను రాప్చర్ పాయింట్ ఒక్కటి చెబుతా, జాగ్రత్త తగిన. యోహాను మొదటి పత్రిక 3:2 రాప్చర్ సంగము ఎత్తబడే విధానం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నా, మనమిక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఒక్కటి జరుగుతుంది, ఏంటి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఏంటంటే అక్కడ 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 అక్కడ
యేసు ఏం కాబోతున్నాడు? మాటల వేరు, ప్రత్యక్షత వేరు. ఆమేన్. హల్లెలూయా. రాకడలో సంఘం ఎత్తబడుతుంది అనేది కాదు, ప్రత్యక్షతలో సంఘం ఎత్తబడుతుంది. నేను చెప్పాను కదా పోయినసారి, నేను మీ సేవకుని, ఒక్కొక్కటి కూడా కాటగా చెప్పాను. నేను బాధ సేవకు, ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు సేవ చేస్తా. దేవునికి స్తోత్రం బిడలాగా గమనించాలి. ఆనప్రియుణ్ణి వెతకాలి. ఇప్పుడు సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూడవలసిన సమయం. స్వస్థత కాదు, అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు. ఎందుకంటే అక్కడ అలగైంది, తెలగైంది. అక్కడ పోతే తెలగైందా, ఇక్కడ పోతే నల్లగైందా, అక్కడ పోతే కొడుకు చుట్టూ గొడవైంది, ఇక్కడ పోతే గొడ్డిగైందా, అక్కడ సన్నగైందా, ఇక్కడ పోతే లాభం. అన్నీ వదిలి చూడదే విసుకోసం. అవన్నీ వదిలిపెట్టండి బాబు. అక్కడేమో వాళ్ళకేమో అక్కడ పోయేదో చేసా, ఇది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఏం నిస్పరితం ఇదంతా వద్దు. ఈ రోజుల్లో వాక్యము కావాలి సంఘానికి. ఏం కావాలని చెప్పా, నంబర్ వన్ వాక్యం, నంబర్ టూ ప్రార్థన, నంబర్ త్రీ పరిశుద్ధ జీవితం, నంబర్ ఫోర్ పరిశుద్ధుల సహవాసం, నంబర్ ఫైవ్ నీకు చాతరైన సువార్త ప్రకటించు. మొన్న మన వాళ్ళు వెళ్ళి ఒక ఊరిలో ఒక సువార్త మీటింగ్ పెట్టించారు. దేవునికి స్తోత్రం. అటువంటి మీటింగ్లు చాలా జరగాలి. వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళండి. నెలకి రెండు సార్లు వారానికి ఒకసారి కొత్త కొత్త సంఘాలు పెట్టి సువార్త చెప్పి, కొత్త కొత్త సంఘాలు పెట్టి మళ్ళీ కూడా కొందరు సేవకులను పంపిస్తాం. ఇప్పుడు సిటీ నుంచి పంపించాలి సంఘ సేవకులను. కనుక వెళ్ళండి, సువార్త చెప్పండి గ్రామాల్లో. ఉన్న దున్నని పీడు భూములు దున్నాను, దున్నాలి సంఘాలు కట్టాల, సేవకులను పంపిస్తాను. అంటే ఐదు విషయాలు చెప్పడానికి ఆకలి స్పెచ్ చేశారు. మొదటిది వాక్యం, రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధత, నాలుగవది పరిశుద్ధ సహవాసం, ఎవడైతే వాడితో మరి తిరిగొద్దో, ఐదవది స్వార్థ ప్రకటించాలి. మీరు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుండండి, అనాగతి పలా ఊరిపోయి సువార్త చెప్పించనా, అనాగతి పలా ఊరిపోయి సువార్త చెప్పించా, అనాగతి పలా ఊరిపోయి సువార్త చెప్పించా అని ఫోన్ చేయండి అప్పుడప్పుడు. నేను చాలా సంతోషపడతాను, ఎందుకంటే స్టిల్ ఐ యామ్ అన్ ఎవాంజెలిస్ట్. ఇప్పటికి నేను సువార్త కూడా పాత్ర. హల్లెలూయా. దేవుడిలా గమనించాలా, పాపములో ఉండి ప్రభువును కనుగొనలేవు, ప్రభువును చూడలేవు. అందుకని మాట చదివాం కదా, చూడబడుతుంది మూడవ అధ్యాయం రెండో వచనం. ఇలారా ఇప్పుడు మనము ఎవరి పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతుమో అక్కడ నేను చెప్పాను కదా. ఇప్పుడు ప్రత్యక్షత అంటే ఏంటి, రాకడంటే ఏంటి అని ఫోన్ చేయండి చెప్తా. దేవుడిలారా, అందుకొరకు ఈ రోజుల సంఘం అడుగుడద్దు, విడుచూడద్దు, వెనుక చూడద్దు, లోకాన్ని చూడద్దు, పాపాన్ని చూడద్దు, పాపం చేయొద్దు, అపవిత్రతలో పడిపోవద్దు, లోక మలినంలో చిక్కుకొని పోవద్దు. ప్రియుని కొరకు వెతకాలి, సిద్ధపడాలి. కానీ ఈమె ప్రియుని కొరకు వెతుకుతుందట, కానీ కనబడలేదు. అక్కడ ఏముందండి, ప్రత్యక్షమైనప్పుడు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆయన అలాగే చూస్తాను. నెక్స్ట్, ఆయనను చూచినప్పుడు ఆయన పోలికలోనికి మార్చబడతాము. మార్చబడినప్పుడు ఈ శరీరం పైకి ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు ప్రభు దగ్గర చేరుకుంటాము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎబ్రీ పత్రిక 12:14, పాపము కలిగి యేసును చూడలేము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. చూడకపోతే మారడు, మారకపోతే వెళ్ళడు, వెళ్ళకపోతే ప్రభు దగ్గర ఉండము. అలా సంఘము వెళ్ళినప్పుడు విడువ
పిలువబడిన వారి పరిస్థితి, లోక పరిస్థితి దేవుని చిత్తమైతే వచ్చేవారని చెబుతారు. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగునగాక. పాపము కలిగి ప్రియుణ్ణి ఎదుర్కోలే, పాపముతో ప్రియుణ్ణి చూడలే, చూడకపోతే మారలే. అతడు కనబడలేదు. రెండవది వరుణ్ణి వెతికి తిని. వరుణ్ణి అంటే సోమరితనం. సోమరవతి దేవుడు కనబడాడు. సోమరవలకు దేవుని ప్రత్యక్షత ఉండదు. సోమరవలు దేవుణ్ణి కార్యాలను చూడరు. సోమరవలు దేవుని కార్యాలలో పాల్గొనలేరు. సోమరవలు దేవుణ్ణి ఎదుర్కొనలేరు. సోమరితనం భయంకరం. పరిశుద్ధ బైబుల్ గ్రంథములో సోమరి వాళ్ళని ఎవరిని దేవుని సేవకు అంటే పని చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, పని ఆడవల్లో ఉన్నప్పుడు, నాగలి దున్నుతున్నప్పుడు, ఆ తర్వాత మందల్ని కాస్తున్నప్పుడు, ఆ తర్వాత మందల్ని కాస్తున్నప్పుడు, అమోస్ మందల్ని కాస్తున్నప్పుడు, మోషే పని చేస్తున్నప్పుడు, నాగలి దున్నుతున్నప్పుడు, ఎలీషా శుంగపు గడ్డి దగ్గర పని చేస్తున్నప్పుడు, మత్తయ్య చేప పడుతున్నప్పుడు, పేతురు యోహాను, యాకోబు స్తోత్రం అలలోయ. దేవుని సేవకులకు సేవ చేస్తుంటే యెహోషువ చేసింది ఏంటి? మోషే కాళ్ళు గడగాలి, చేతులు గడగాలి, పొలం గడగాల, తృతుకాల, నేటి గడగాల, భోజనం పెట్టాల, పండుకుంటే కాళ్ళు వస్తాలా? నేను శ్రీకాకుళం వెళ్ళా. శ్రీకాకుళం పాలకొండ, పాలకొండకి తెలుసా మీకు? ఒక కొండ అందరంతా పాలరాయి కొండని కట్ చేసుకుని తీసుకుంటారు, కట్ చేసుకుని తీసుకుంటారు, కట్ చేసుకుని తీసుకుంటారు. పాలకొండ, పాలరాజకొండ, పర్వతాలు చాలా ఉన్నాయి. పాలకొండకి వెళ్ళా, ఫోర్ డేస్ మీటింగ్స్, దేవుడికి స్తోత్రం ఫస్ట్ మెసేజ్ ఇచ్చా. అంటే ఫస్ట్ నాకంటే ముందుగా స్పీకర్ ఫైనల్ మెసేజ్ ఇచ్చి వచ్చిన ఆ రూమ్లో ఉన్న ఒక సేవకుడు వచ్చాడు. పాస్టర్ ఆయన అయ్యగారు, అయ్యగారు మా ఏటి బాబు రండి రండి, నా అయ్యగారు అన్నాడు. ఎటునైనా భోజనం చేసి చేసిందైనా, ఇక నాకు ఆయన ఆర్డర్లీ ఆర్డర్లీ అంటే ఇక నేను మీటింగ్ దగ్గర ఉన్నప్పుడు భోజనం పెట్టాలా, ఆ బ్రష్ వేయాలా, బేస్ పెట్టాలా, నీళ్ళు పెట్టాలా, ఆ తర్వాత నన్ను పడుకో పెట్టాలా, ఇక సేవకులు ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళని కాల్ అవుతారా? ఆయన ఆ డ్యూటీ ఆయన, ఆయన పాస్టర్ పని, వాళ్ళ పాస్టర్ పెట్టాడు ఈ పని. అయ్యగారు కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి అయ్యా, ఇంకా కాళ్ళు వద్దించుకునే టైం దాకా రాలేదే, నీ కాళ్ళు వద్దుకుని పడుకున్నా. ఈ రోజు వరకు నేను కాళ్ళు వద్దించుకో ఇలాగే భావించా అంటే సందర్భం దగ్గర చెప్తుందా కనుక పరిచర్య వశేను పరిచర్య చేసిన లీడర్ నాయకుడు మనం ప్రభువును గణపరచలేము. అలానే పడుకుని వెతుకుతుందండి, పడుకుని పక్కన పడాయిగా పడుకుని వెతుకుతుంది. నువ్వు పడుకుని వెతికి నీ బలనే అందడు, పడుకుని వెతుకు కనుక పడు పరుణ్ణి వెతికి తిని సోమరి తలము భయంకరం. అందుకనుక బైబుల్లో సాగుతూ రాస్తాడు, చురుకుగా ఉండుట ఆశీర్వాద, చురుకుగా ఉండుట మహాభాగ్యము. యాక్టివ్నెస్, విశ్వాసం ఏముండాలా? విశ్వాసం యాక్టివ్ ఉండాలా? చిటికి వేస్తే నిద్ర నుంచి లేవాలి, ఇట్లా వెళ్ళి ఇట్లా భుజం ఇట్లా ముడితే వేసి కూర్చోవాలా? ఆమేన్. హల్లెలూయా. పిలిచిన కొద్దే పలకరు, పిలిచిన కొద్దే పలకరు, పిలిచినమో ఓ పద్యకాలం తొమ్మిది కావాలా? ఏం బతుకు బతుకున్నారు, ఏం చేస్తారు? రాత్రి 2 గంటలకు వండుకొని, రాత్రి 2 గంటలకు పడుకున్నా 4 o'clock మేరకు వస్తూనే ఉంటాను. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ కొంచెం అట్లా ఒడుగుతాను, మళ్ళీ వస్తూనే ఉంటాను. నేను ఎదురు పోనీయడు కదా, ఒకసారి బాగా మంచిగా పడుకుంటే ఈరోజు ఇక ఈరోజు పొద్దున లేవా, గెలుపొచ్చినా లేవా అని బాగా పడుకున్నాను. సీమ అక్షరికు మనం అమ్మో సీమను పంపించాడు వెంటనే రియలైజ్ అయిందా, నేను ఎంత పని చేసినా నేను లేవాలని పడుకున్నాను, దేవుడు చీమను పంపించి పడుకుని పంపించాడు. అది ఆ క్షమించ
క్షమించరాయన క్షమించరాయన నన్ను క్షమించరాయన క్షమించరాయన లేచి పాత్ర ఆదరణ కొరకు చిత్తుకో ఆదరణ కొరకు చురుకుదనం వాక్యం కొరకు చురుకుదనం క్షమ కొరకు చురుకుదనం అంది దాని కొరకు చురుకుదనం లోకంలో క్రైస్తవులు పరిచర్య సేవ ఆత్మీయ విషయాల కొరకు చురుకుదనం లేదు పట్లాటల కొరకు చురుకుదనం గొడవల కొరకు చురుకుదనం కనుక సోమరి వాళ్ళు ప్రభువును చూడాలి సోమరి వాళ్ళు ప్రభువు ప్రత్యక్షతను కనబడలే సోమరి వాళ్ళు ప్రభువు కొరకు వాడబడలే సోమరి వాళ్ళు ప్రభువు ప్రత్యక్షతను చూడలే రాత్రి మీద పన్ను నుండి రెండు పాయింట్స్ వచ్చాయి మూడవది చదువుకో రెండవ వచ్చి లేచదనే చెప్తాం లేచే పూస రాదు నేను ఇప్పుడు లేచి లేచదని వారి డైలా ఇప్పుడు లేచిపోతుంటే అయిపోతుందిగా అదొక పోస్ట్ పోన్మెంట్ ఇప్పుడే లేచదు ఆ ఎన్ని మాసలామని కాదు ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం ఒక మాట చెప్పారు మాటలు కోటలు దాటినాయి కానీ కల కాలు గడపదా ఉండే చేస్తాం అచ్చేస్తాం ఇచ్చేస్తాం అచ్చేస్తాం ఇచ్చేస్తాం కాలు గడపదా పోస్ట్పోన్మెంట్ దేవుడు కనపడలేదు ఇంకోటి ఐదో అధ్యాయంలో కూడా ఒక విషయం రాయబడింది చూడండి దీనికి దీనికి విషయం ఇప్పుడే లేచదను మూడవ వచనం చూస్తాను నేను వస్త్రం తీసి వేసి రెండు చదువుతాను నేను చదువుతాను నేను చదువుతాను నేను నిద్రించు తినే కానీ నా మనసు వెలుపలి ఉన్నది నా సహోదరి నా ప్రియురాలా నా పావలమా నిష్కలం కురాలా ఆలకింపము నా తల మంచులు తెలుస్తుంది నేను బయట ఉన్నా తలకు తెలుస్తున్నా ప్రియురాలా సహోదరి పావలమా నిష్కరించుకున్నాడా అంటే ఆత్మ సంబంధమైన సంబంధం మీకు అర్థమైంది ఇప్పుడు పరమగీతాలు చదవగానే ఒక శిక్షణ ఎవరో తగినట్టు అనిపిస్తుంది అన్నారు కూడా ఎవరో అలా అనిపించదు ఆయన ఏమన్నాడు ఓన్లీ డియర్ లవర్ అన్నాడా డియర్ సిస్టర్ కూడా అన్నాడు అల్లలోయ్యా అది ఆత్మబంధుత్వం అది ఆత్మబంధుత్వం చూడండి నా సహోదరి నా ప్రియురాలా నా పావురమా నా నిష్కలం కురాలా ఆలోచింపు నీ మనకు తాను తమకు నడుస్తున్నా మంచుకు ఎందుకు మంచుకు నడుస్తున్నా జాలి చేత తన్నాస్తమోల అమ్మ నమ్ములు గౌరవించలే ప్రతి వారం రాగానే మన గౌరవించుకుంటాడు ఒకటే
డైరెక్షన్లో వెళ్ళిపోవద్దు మన తలంపులో. స్నేహితులను కౌగులించుకుంటాను, నేను షాలోని వెళ్ళడం ఆ రోడ్డు మీదనే ఉన్నాను మద్దయ్య, అక్కడనే కౌగులించుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన సంబంధం, ఆత్మీయమైన సంబంధం, దేవుని నామానికి స్తోత్రం. మనుగూరులో ఒక్క మాట చదివి 3 గంటల ప్రసంగం చేశా ఆడిటోరియంలో. ఒక్కటే మాట, ఆయన సమీపములనే ఆయన ద్వారము ఎంతనే ఉన్నాడు. ఆ ఒక్క మాట చదివి 3 అవర్స్ స్పీచ్ చేశా ఆడిటోరియంలో. మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేశా, ఆశీర్వాదం అయిపోయింది. స్టేజ్ దిగుతున్నా ఒక తల్లి వచ్చి గట్టిగా ఊహించుకో, ఏ తల్లి కదయ్యా నిన్ను ఎక్కడ పెట్టుకున్నది అయ్యా. నేను చెప్పా నా తల్లి గంటందు కాదు, నా తండ్రి గంటందు మాత్ర నా తల్లికే చదువు రాదు, అదికే నేను మాంసం ఇచ్చా. అది కన్నందుకు ఎట్లా ఉంది కనుక నిద్రపోయి కదుగుతావా, నిద్రలో కనపడతావా, నిద్ర మత్తు మత్తు దేవుని పిల్లలారా, తిండి మత్తు, నిద్ర మత్తు, లోకం మత్తు. చూడు నా పాముల మానిష్కలను కురాలా ఆలటింపు నా తల పంచుక కవి తడిచినవి నా వెంట్రుకలు రాత్రి కుడియు చెనుకులను తడిచినవి నాకు తలుపు తీయు మనుచు. ఆ మాటలు కూడా నిలబడుతున్నాయట, నాకు తలుపు తీయు మనుచు, నా ప్రియుడు వాక్యని తట్టుచున్నాడు, తీయు తీయు తీయు. ఎన్ని సంవత్సరాలు వింటున్నావు వాక్యం, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావో అన్ని సంవత్సరాలు ప్రియుడు తడుతున్నాడు నీ హృదయాన్ని. నేను వస్తా, నేను వస్త్రము తీసివేసింది, నేను మరలా దాన్ని ధరింపనేలా బయట తిరిగే వస్త్రాలు తీసేసా, ఈ పడుకునే వస్త్రాలు వేసుకున్నా. అమ్మ మళ్ళీ మళ్ళీ మార్చుకుంటాంలే, నేను ఏదో దొరికపోని పోతాంలే బయట. నా పాపములు కడుపు పంటిని నేను మరలా వాటిని బయటికి పోయి ఉనికి చేసుకునేలా. పలపు సందులో నా ప్రాణప్రియుడు చెయ్యనుంచగా ఆ ఏలుగుడు కనబడుతుందగా. కానీ లేవడానికి బద్దకం అది ఉంచగా నాంతా రెండు మాత్రం గిడలు జారిపోయి నా ప్రియునికి తలుపు తీయలు లేచు తిరిగి పాపం పోనీలే ఊరికి కొడుతున్నాడు, మంచుకు తడుస్తున్నాడు, ఎండకి తడుతున్నాడు, లే పోనీలే పాపం అని ఆమె లేచి తిని నా చేతుల నుండి వెంటనే తలుపులు తీయబోయానా, నా చేతుల నుండి నా పేదల నుండి జటామాంసి గడియల మీద శ్రవించను, నా ప్రియులు నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ప్రతి మనిషి బాగుపడడానికి ఒక టైం, ప్రతి మనిషి బాగుపడడానికి ఒక టైం ఇస్తాడు, ఒక ఛాన్స్, ఒక టైం. ఇంత టైం వలస తీసుకున్నావో, వలస తీసుకున్నావో, కేర్ చేశావో, కృప వెళ్ళిపోతుంది, ప్రేమ వెళ్ళిపోతుంది, ఆ కృప వెళ్ళిపోతుంది, నిన్ను దాటిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రేమని చూసినప్పటికి లేడు, ఎక్కడ 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 ఇప్పుడే పుట్టాడుగా. ఆ తర్వాత నా ప్రీతి తెలిసి తీరు తర్వాత వెళ్ళిపోయిన మాటలు విన్న తోడనే నా ప్రాణం సంవత్సరం వెళ్ళిపోయిన వెతికినాను. అతడు కనపడలే, కనపడకపోయాను, పిలిచినను పలకలేదు, వెతికితే కనపడలేదు, పిలిస్తే పలకలేదు, అంత దూరం మన జీవితాలలో దైవ ప్రేమ, ఆయన సంబంధం మనము పిలిచినా వినలేనంత దూరం అయిపోవద్దు. అయిపోక ముందే కలుసుకో. పలకూడవద్యానికి వస్తాను, నా ప్రాణ రాత్రి వేళ పండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికి తిని అక్కడ కనబడలేదు. 2 పాయింట్స్ అయిపోయినాయి. 3వ పాయింట్, నేను ఇప్పుడే లేచదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సొంత వీధులలో తిరుగుదును, తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటే ప్లాన్ ఇస్తుంది. ప్లాన్లున్నాయి కానీ పని లేదు, ప్లాన్లున్నాయి కానీ ఏం లేదు, పని లేదు. ఆలోచనలున్నాయి, యాక్షన్ లేదు, ప్లాన్ ఉన్నది పని లేదు. తీర్మానాలు అయితే అండి చాలాసార్లు వెంటనే మొదలుపెట్టు. ఏదైనా తీర్మానం జరిగింది రాము కలిగి నేను పని చేయాలా. మన జీవితం
విషయాలలో కూడా తీర్మానాలు, ప్లాన్లు, యాక్షన్ లేదు. మాటలున్నాయి, పని లేదు, పరిచర్య లేదు, యాక్షన్ లేదు. క్రియలు లేని విశ్వాసము వృద్ధం. మనం ఎన్నో ప్లాన్లు వేసినాం. నేనేం ప్లాన్ వేయలేవాడు. నేను బైబుల్ పట్టుకోవడానికి ఏ ప్లాను లేదు. నా ఒవాలా గాడిలా ఎరవాలా, ఒక్కలా ఎరవాలా, మందిలాగా తిరగా, ఆ తర్వాత గాడిలా ఎరవాలా, తిరగాల, ఓ ఊర్లు వీళ్ళు అక్కడ ఇక్కడ, నో ప్లాన్. ఇక అంత పరిచర్య అయిన తర్వాత అప్పుడు ఏం ప్లాన్ చేద్దాము, అప్పుడు ఆలోచన వచ్చింది. పరిచర్య కొరకు ప్లాన్ చేయాలా? ఇమీడియట్ యాక్షన్. వాక్యము చదివావా? యాక్షన్. ప్రార్థన చేశావా? యాక్షన్. తీర్మానం చేసుకున్నావా? యాక్షన్. వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయ. వితౌట్ యాక్షన్ ప్లాన్ ఇస్ క్రియేషన్. అవునా? చాలా మంది జీవితాలలో పండుకొనే ప్లాన్ చేస్తా, కోసమే ప్లాన్ చేస్తా, మాకు తెలిపెట్టి కూడా ప్లాన్ చేస్తా, ఏదో ప్లాన్లు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. దేవుని కొరకి పనిచేస్తాను అన్నావా? మొదలుపెట్టి దేవుని కొరకి ఒక మాట జ్ఞాపకం చేస్తా. అక్కడ అనుకున్నారు ఇలాగ పట్టుపోయిన కుమారుడు రమ్మని తండ్రే నిలవలేదే. అంటే ఎవరో వాంటూరు వాడుతున్నట్టుగా ఉంది మనసాక్షి. తండ్రి యొక్కకు తిరిగి రా, మనసాక్షి ఎంతుంది? తండ్రి వదిలిపెట్టాడు, తండ్రిని దూషించాడు, తిరుగుబాటు చేశాడు, డబ్బంతు తీసుకుపోయాడు, వేషలతో ఖర్చు పెట్టాడు, చెప్పులు పోగొట్టుకున్నాడు, ఆ పయ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, కుంగరం పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, డబ్బంత పోగానే స్నేహితులు పోయింది. మన దగ్గర మస్తు డబ్బు ఉంటే మస్తు మంది పరిచయం అయ్యారు. ఈ రోజున వీధి రౌడీలు ఎక్కడిక్కడ తిరుగుతారు చూడు, వారి వెనుక ఎప్పుడో ఒక 10 మంది. ఎందుకు? వాడు ఛాయ్ తగ్గిస్తాడు, పుట్టు పెడతాడు, ఇక్కడ తిరుగుతా ఉంటాడు. వాడు జ్ఞానికి డబ్బు తప్పిపోయిన కుమారు డబ్బు పోయిన దగ్గర పోయిందా? నీ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళని వస్తాను కదా, అదే కదా. నీ తల్లిదండ్రులు కూడా నీకు టైంకు రాదు, నీ దగ్గర డబ్బులు లేవు. నీ అక్క ఏళ్ళని నీ మొఖం చూడదు, నీ దగ్గర డబ్బులు లేకపోతే. అమ్మా, నీ పిల్లలు కూడా నువ్వు పలకరించరు, నీ దగ్గర డబ్బులు లేకపోతే. డబ్బు స్నేహితులు దరికి రావు. సరే, అందరు పోయారు, డబ్బు అయిపోయింది, స్నేహితులు పోయినారు. సరే, ఇంకా ఆకలైంది ఉంగరం అమ్ముకున్నాడు, ఇంకా ఆకలైంది చొప్పులు అమ్ముకున్నాడు, ఇంకా ఆకలైంది పైబట్టు అమ్ముకున్నాడు, ఇంకా ఆకలైంది ఏం చేయాలి? అడ్డుపోయినాయి. పందులు మేపే ఆ యజమానుడు కనబడ్డాడు. ఆయన దగ్గరికి పోయి, అయ్యా జీతం లేకుండా నేను పనిచేస్తా. జీతం మాట్లాడుకున్నాడని ఉందా అక్కడ? జీతం మాట్లాడుకోవాలా? కారణం ఏంటి? ఒకటి ఆశపడ్డాడు, పందుల దగ్గరికి నన్ను పంపు. ఎందుకు? వాడికి ఇంత పెట్టుకుని ఎందుకు తిరిగిందా? దాన పెడతారు కదా. నేను చిన్న ఉన్నప్పుడు మన ఆయన ఈ పిండి ఎంతో చెక్కలు 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 ఉండేది, మళ్ళీ పిండి ఎట్లా పెట్టాలా, చెక్కలు చెక్కలు, మళ్ళీ తర్వాత ఇంకేమో కలిపి ప్రెస్ చేసి చేతులు పిండి, దాని పిండి ఎంతో మేము తర్వాత మీరేమంటారో తెలియదు. చక్కలు చక్కలు ఉంటాయి, ఎందుకు కూర్చుంటుంది, ఎందుకు పెడుతుంది? ఇది కంపడిస్తుంటే మన ఆయన ఎందుకు పెట్టాలా? దానికి ఇది పెట్టాలా? ఒక శకమానం తినాలి. దానికి 5 చక్కలు వేయాలి, ఒక శకమానం తినాలి. దానికి ఇది వేయాలి, మన ఇది తినాలి. ఎందుకు బలమంట? మనకు కూడా వీడియో మాసపడ్డారు. నో సాలరీ, సాలరీ మాట్లాడుకోవాలా? కానీ బంధువులను మేపడం నాకు పని బాగు. ఎందుకంటే వాడికి దేస్తా నేను కొంత తింటా, వాడికి దేస్తా నేను తింటా.
పందుల పొట్టు తినగోరెను. ఒకటంటే మామూలుగా వరి పొట్టు లాంటిది కాదు, వారి పుట్టు పందుల పొట్టు తినగోరెను. అది వారి అగ్ని వెనకాలం పాటు పందుల పొట్టు తింటాడు. పందులతో వాసన తినబోతే మూర్తితో గుడుస్తున్నాయి, వెనక మంతున్నాయి. ఎంతో బాబు ఈ ఘోరమైన పరిస్థితి. మా నాయన దగ్గర అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది. ఆయన ఒక ఆలోచన వచ్చింది, నేను లేచి నంబర్ 1 పాయింట్ నా తండ్రి ఎంతకు వెళ్ళి నంబర్ 2 తండ్రి నేను పరలోకములకు విరోధముగా నీ యొక్క పాపము చేస్తుంది అని చెప్పుతా. అర్థమైంది కదా? అర్థమైందా? ఈ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? వారికి బుద్ధి వచ్చినప్పుడు వచ్చింది. వారికి బుద్ధి వచ్చినప్పుడు అవునా, వారికి బుద్ధి వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను లేస్తా నా తండ్రి ఎందుకు వెళ్తా. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ యొక్క పాపం చేసినా నీ కుమారులను అనిపించుకున్నటువంటి యోగ్యుడను తాను అని వాళ్ళలో ఒకటిగా పెట్టుకో అని చెప్పుతాను. ఆఖరి పంట అనుకొని పూనుకున్నాడు, అనుకొని లేచి అనే మాట ఉంది. స్తోత్రం. ఒక పని అనుకున్నావు దేవుని కొరకు పూనుకో. ఇమీడియట్ యాక్షన్. ప్లాన్ చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు పని చేయవు. అయ్యా ఇన్ని స్టేట్స్ లో జిల్లాల్లో ఇన్ని సంఘాలు కట్టడానికి నేనేం ప్లాన్ చేయాలి? ఓన్లీ యాక్షన్. ఆ ఊరు కనబడ్డది యాక్షన్ సువార్త చెప్పాలి. ఆ ఊరు కనబడ్డది కట్మై చేయి సువార్త చెప్పు, పత్రికలు మంచో అదో సాగరించే. నేను వెళుతామన్నా నాతో వచ్చాను. గనక దేవునికి స్తోత్రం. ఈ రోజున వెళ్ళండి, వెళ్ళేవారితో వెళ్ళండి, సాగరించండి, సువార్త చెప్పండి, పత్రికలు ఉంచండి. నెలకు 1-2 ఊర్లు కవర్ చేయండి. మన నాకు చాలా సంతోషం అయింది బాబు గారు ఆయన కొందరు పోయారు సువార్త చెప్పడానికి. చాలా సంతోషమైంది. ఇది కొనసాగితే మంచి. నెలకు 2 సార్లు ప్లాన్ వేసి ఆలోచన ఏంటి, యాక్షన్ తీసుకో. సంఘాలు కట్టబడతాయి. స్తోత్రం. దేవుని నమ్మాలి. స్తోత్రంలో కలుగులు కాక దేవుని లాగా కనుక ఇక్కడ ప్లాన్ వేసింది కానీ చేయదు 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 అనుకోండి. అనుకునే లోపల అయిపోయాడు. అనుకునే లోపల అనుకునే లోపల అనుకునే లోపల అయిపోయాడు. మరో కొన్నిసార్లు అనుకునే లోపల ఛాన్సులు పోతాయి, అనుకునే లోపల అన్ని అవకాశాలు పోతాయి. అనుకునే లోపల ఎన్నో లూజ్ మెనీ థింగ్స్. యాక్షన్. ఆలోచన వచ్చిన వెంటనే యాక్షన్. నలభై సువార్త చేయకపోయినా అది ఒక సమ్ముఖండి. ఒక సమ్ములకు పో, ఒక బైబిల్ ఎట్టు పెట్టుకో, ఒక నలుగురిని కలుసుకో, సువార్త చేయకు. వారం వారం పో, అక్కడ వరకు ఒక గుంపు తయారైంది. పాస్టరైతే అక్కడ అర్థమైందా? పని చేయండి. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగుతుంది కాక దేవుళ్ళ ఇక్కడ ప్లాన్ వేసింది అనుకునేటప్పటికీ వెళ్ళిపోయింది. నంబర్ 3 ప్లాన్ ఉంది, యాక్షన్ లేదు. ఆఖరి మాత్రం అనేక విషయం వెళ్ళిపోయిన తర్వాత యాక్షన్ మొదలైంది. ఛాన్స్ పోయింది, యాక్షన్ మొదలైంది. చూడు నేను వెతికిందను అతడు కనబడకపోలేదు. ఎక్కడికైనా వెతికిందో చెప్పండి. పట్టణపు వీధిలో పట్టణపు వెంపడిపోయి పట్టణంలో ఎవరున్నారు చెప్పండి. సరే పట్టణంలో ఎవరుంటారు? నేను చిన్నగున్నప్పుడు ఒక ఊరికి సొంతం వస్తే 2 కాళ్ళని కాళ్ళని నిల్లించి సగయ్యా కాళ్ళని నిల్లించి ఒక కుమార్ పట్టుకొని వచ్చి అప్పుడు సబ్బులు ఎప్పటి మనకు కనుక కుమార్ పట్టుకొచ్చి ఆ తర్వాత కాళ్ళని నిల్లించి కూర్చో 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 ఒక సాగు చేసి కూర్చి ఎక్కడి
పట్టణంలో కనబడుతుందా అటువంటిది? అయ్యా కనబడుతుందా? మన బంధువు రాని, మన చుట్టము రాని, ఇదేంటి నాకు తెలియజేశాను. చుబ్బయ్య చుట్టే
ಮೈಗೆ ಕೊಂಪಾಗಿಲ್ಲ ಗುರ್ತಾಡ ಏನ್ ಇನ್ನೇನ್ಯ ಯಾರು ದೂಷಣ ಪೋಸ್ತಾಲಲ್ಲ ದೂಷಣವ ಸಿನಿಮಾಲ ದೂಷಣವ ರಾಜವೀರುಲಲ್ಲೋ ಲೋಕ ಫ್ಯಾಷನ್ಸ್ ಅಂತೇ ಲೋಕ ಫ್ಯಾಷನ್ಸ್ ರಾಜವೀಧುಲಲ್ಲೋ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಎಕ್ಕ ಮಂದಿ ನಚ್ಚಿಪೋತಾರೆ ಎಕ್ಕಡ ತಿಳಿಸಾ ಹೈವೇಸ್ ಕಿಂಗ್ಸ್ ವೇಸ್ ಪತನವಾಗಿಪೋತಾರೆ ಲೋಕ ಸ್ಟೈಲ್ಸ್ ಮನಕೊದ್ದು ಲೋಕ ಪೋಕಡ ಮನಕೊದ್ದು ಏಸು ಏ ಸೆಲ್ಫೋನ್ಲೋ ಮೈ ಸ್ಟೈಲ್ ಅನ್ನ ಉಂಟದೊಕ್ಕೆ ಮೈ ಸ್ಟೈಲ್ నార్మల్ సైలెంట్ మై స్టైల్ అని ఇదో ఉంటది అది మై స్టైల్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు స్తోత్ర హల్లెలూయా నా స్టైల్ దగ్గరికి బాబు ఆ కంపెనీ స్టైల్ ఏమో కొడతా లేదు అనుకుంటా అది నార్మల్ రోగ స్టైల్ ఉంది బిడ్డ క్రైస్తవుడు క్రైస్తవుడిగానే బట్టలు వేసుకోవాలా క్రైస్తవుడు క్రైస్తవులా కనబడాలి బట్టలు వేసుకుంటే కూడా ఏ మనది కాదు బట్టలు వేసుకుంటే ఇప్పుడు క్రైస్తవులా కనబడాలి మన కటి మన క్లాత్ మన బట్టలు వస్త్రాలు ధరణ ఆడ వల్లైనా మగ వల్లైనా మన విశ్వాసం వారి కనబడదు లోపల లోపల వేస్తున్నాడు లోపల బయట పోయింది నీకు రోగం వచ్చిందా ఎందుకు లోక వేసేసు లోకంలో ఉన్న స్థైర్స్ నీకెందుకు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు కదా నువ్వు పను ప్రీతి పరుగు ఎదురు చూస్తున్నావు కదా ప్రీతి పరుగు వెతుకుతున్న దానికి లోక స్థైర్స్ నీకెందుకండి సింప్లిసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ బ్యూటీ సింపుల్గా ఉంటేనే బ్యూటీగా ఉంటారు స్తోత్ర ఏ దేశాలు లేకుండా వరుకో దేవుడు చూడండి దేవుడు చూసాడు వదిలిపెట్టి వేస్ట్ అంతా వేస్ట్ సైజ్ అండి వేస్ట్ బట్టలు వేస్ట్ ఆకారాలు వేస్ట్ అలంకారాలు మంచిగా నిండుగా సింపుల్ ఉంటారు విశ్వాసం విశ్వాసం లాగా బట్టలు వేసుకోవాలి స్తోత్రం అదే ఆ పిల్ల అయితే పెద్దగా ప్యాక్ చేస్తాము మొగడు అవ్వడు బైబుల్ లేదా ఆడపిల్లలు మొగలు కూడా లేదని అనగా ఆ తర్వాత పురుషులు స్త్రీలు వేసే వెళ్ళొద్దరు నీ కమ్మలు ఎందుకు ఇక్కడ నీకు ఎంత చుట్టేందుకు ఎట్టుకెళ్ళి తెచ్చుకొని ఎంత పాల్పులు ఎక్కడన్నీ క్రైస్తవులలో బాగా దూరిపోయినా యు కెనాట్ సీ యూని చూడండి లోక వాతావరణం లోక స్టైల్స్ లో లోక అలంకారాలలో లోకంలో పడితే అసలైన ప్రియుని ఎడ చూస్తావు ఆ తర్వాత రాజవీధులు ఆ రాజవీధులు నిద్ర పాపం రెండవ సోపరితనం మూడవ ప్లాన్స్ ఉన్నది యాక్షన్ లేదు నాలుగవ రాజవీధులు రాజవీధులు బిజీ 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 నీటి కట్టండి కాదు అంత బిజీ పండ పెడతాను ఒకసారి అందరికీ నువ్వు చూసినారు కనుక దేవుని పిల్లలు గమనించాలా అందువరకు నాలుగవది అయిపోయిందా మూడు ఐదవది సంత వీధుడు సంత అంటే అరే మన కంటి తెలిసిన మాట లేదండి సంత అంటే మార్కెట్ సోమారం సమాధానం జరిగేది ఏది ఇక్కడ సంత సంత వీధి సంత వీధిలో ఏం జరుగుతుంది పది రూపాయలు తెచ్చి 20 రూపాయలు అమ్ముతాడు 20 రూపాయలు తెచ్చి 60 రూపాయలకు అమ్ముతాడు కమిషన్ కమిషన్ బాగా మోసం 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 వాళ్ళు ఉంచుతాడు దీన్ని ఉంచుతాడు ఆమె ఉంచుతారు ఎన్ని ఉంచుతారు అతడుతారు అడ్డు పెడతాడు సంతలో ఏముందంత మోసం మోసపు బతుకుల ద్వారా యేసు యేసును కలుసుకోలేవు మన జీవితం అవునంటే అవును కాదంటే కాదు స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునదా దేవుని ఏదో పోయిన అంత ఉన్న సంవత్సరం వర్షం వరదలు వచ్చాయి లోపలికి వచ్చేసాయా ఎంతమంది బియ్యము నారిపోయినాయి అన్నారు అంతకుముందు వచ్చినప్పుడు ఎంతమంది బియ్యము నారిపోయినాయి అంతకుముందే మా బియ్యం మా బియ్యం నాకు మా బియ్యం నాకు వరదలు వచ్చినాయి మా బియ్యం నాకు ఆ గవర్నమెంట్ దగ్గర బియ్యం తీసుకున్నాను నేను వచ్చి ప్రసంగం చేశా ఎవరి బియ్యము నాని పోకుండా బియ్యం తీసుకున్నారో వాళ్ళది రిటర్న్ చేసి వల్ల తీసుకోవాలని చెప్పాను చచ్చుకుంటా బియ్యం తీసుకుని మున్సిపల్ అక్కడి నుంచి మోసం ఎందుకు నీళ్ళు మునిగిందా ఆ బియ్యం తీసుకున్నావు నీళ్ళు మునిగిందా
ఈసారి కూడా చాలా ఆఫర్స్ ఇచ్చారులే, ఇదే 5 వందలకు డబ్బులు, అదే 5 వందలకు డబ్బులు. ఎవరైనా మోసంగా తీసుకుంటే మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ తీసుకోవాలి. మోసం చేయలేదు. మోసకరమైన జీవితంలో యేసును చూడలేదు. 95 లక్షల మందిని పైన చేసి పోషించాడు నా దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నాకు సంబంధించినది తప్ప, నా జీతము తప్ప రూపాయి నేను తీసుకోను. మోసం సమాజంలో, మోసం రాజకీయాల్లో, మోసం డబ్బు విషయాల్లో, మోసం వ్యాపారాల్లో, మోసం ఈ మోసపు జీవితంలో ఉండి ప్రభువును చూడలేదు. నంబర్ 1 ఆపములో ఉండి చూడలేదు. నంబర్ 2 సోమరితనంలో ఉండి ఎదుర్కోలేవు. నంబర్ 3 అమ్మా ప్లాన్ చేసి యాక్షన్ ఉండదు, ఏం చేయలేము, ఎదుర్కోలేము ప్రియుణ్ణి. 4వది రాజబీజంలో పిసి 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 పిసి. 5వది నా బిడ్డ ఈ రోజు నా బిడ్డ అడుగుతుంది, డాడీ మాకు ఒక డేటింగ్ అమ్మ వస్తా, అమ్మ వస్తా, వీలైనప్పుడు వస్తా, వీలైనప్పుడు వస్తా, పదయాడు వస్తా, వీలైన దీన్ని చేసుకుని వస్తా. ఇక తమాషాగా మాకు ఒక డేటింగ్ డాడీ నా బీసీ సేవ లోకం కొరకు కాదు, నా బిజీ ప్రభువు కొరకు, నా బిజీ నా ప్రియునితో. స్తోత్రం, నా ప్రియుని ప్రక్లేమ చేయడానికి, నా ప్రియుని గురించి చెప్పడానికి నా బిజీ. నేను లోక సంబంధంగా బిజీలో ప్రభువును కలుసుకోలేదు. ఆ తర్వాత నంబర్ 6 అయ్యా సొంత వీధులు అంటే ధైర్యము. సొంత వీధులలో మోసకరమైన జీవితాల ద్వారా ప్రియుణ్ణి కలుసుకోలేదు. లాస్ట్ ఒకటి చూస్తాము. దేవునికి స్తోత్రం, నా ప్రాణప్రియుని వెతుకుతును. రాజవీధులు అయిపోయినాయి, సొంత వీధులు అయిపోయినాయి, ఆ పట్టణం అయిపోయింది. దేవునికి స్తోత్రం, 3వచనంలో పట్టణమందు సంచరించు, వీళ్ళందరినీ దాటుకుంటూ కావలున్న అడిగింది. పట్టణంలో కావలి వేస్తారు చూడాలా, నైట్ వాచ్మెన్ పట్టణంలో కావలి వారి అయ్యా నా ప్రియుని చూశారా. దేవునికి స్తోత్రం, మనవి చేసుకున్నా ప్రియుని చూడాలి, ఆయన ఎదుర్కోవాలి, ఆయనతో ఉండాలా, ఆయన మనతో ఉండాలా, మనం ఆయనతో ఉండాలా, ఆయనలో మనం ఉండాలా, మనలో ఆయన ఉండాలా. అయితే ప్రియుణ్ణి కలుసుకోలేకపోవడానికి కారణం పాపం. 2వది సోమరితనం, 3వది ప్లాన్ బట్ నో యాక్షన్. యాక్షన్ లేదు, ఓన్లీ ప్లాన్స్ ఉన్నాయి. నంబర్ 4 రాజబీధులు బిజీ బిజీ బిజీ, లోకంలో బిజీ, దేవుడిని కలుసుకోవు. నంబర్ 5 సొంత వీధులు, మోసం, మోసకరమైన జీవితంతో నీ ప్రభువును కలుసుకోలేవు. నంబర్ 6 వీధులలో కావలి వాళ్ళని అడిగింది వాళ్ళ దగ్గర ఆన్సర్. ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అనేది తర్వాత. స్తోత్రం, హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం, ఎందుకు రాలే, ఎందుకు వాళ్ళ నుంచి జవాబు రాలేదా? మీకు నా ప్రియుణ్ణి చూచారా, నా ప్రియుణ్ణి చూచారా, నా ప్రియుణ్ణి చూచారా? ఏమో నీ ప్రియుడు మాకు తెలుసు అంటే ఒక మాట ఎక్కువ చేస్తాను. యేసును గురించిన నాలెడ్జ్, పరలోకాన్ని గురించిన నాలెడ్జ్, వాక్యాన్ని గురించిన నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర మనం యేసును చూడలేము. చెప్పారా వాళ్ళు, మేము చూశాము, యేసును చూశాము అన్న దగ్గర, అన్న వాడి దగ్గర యేసును చూడగలం. ఈ రోజున ఆ దగ్గరికి రండి, ఈ దగ్గరికి రండి, ఆ దగ్గరికి రండి. మా దగ్గరికి వస్తే నీకు ఉద్యోగాలు వస్తాయి, మా దగ్గరికి వస్తే నీ రోగాలు పోతాయి, మా దగ్గరికి వస్తే నీకు డబ్బులు వస్తాయి, మా దగ్గరికి వస్తే ఇది వస్తుంది. ఏసు కనబడదు, ఎవరు కనబడదు? ఈ రోజున ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ ప్రీచర్స్ ప్రపంచంలో డబ్బు కొరకు ఎగబడుతున్నా. కానీ ఈ రోజున మనం డబ్బు కొరకు కాదు, ప్రియుణ్ణి
కలుసుకోవడానికి ఒక దారి. స్తోత్ర హల్లెలూయా. ప్రియుణ్ణి చూడడానికి బ్రతకాలి, ప్రియుణ్ణి చూడడానికి అన్వేషించాలి. ప్రార్థన చేస్తాను. అక్కడి నుంచి అందరూ లేచినప్పుడు ప్రార్థన దేవుని ప్రత్యక్షత జ్ఞానము లేని వాళ్ళ దగ్గర యేసును చూడలేము. అనుభవ జ్ఞానము లేని వారి దగ్గర యేసును చూడలేము. డబ్బులో యేసును చూడలేము, గుంపుల్లో యేసును చూడలేము. ఇలాగా ఇవన్నీ దాటి వెళ్ళింది. అప్పుడు ప్రియుడే ఎదురు వచ్చాడు అని కింద లైన్లో ఉంది. ఇవన్నీ దాటి ప్రియుణ్ణి గురించిన జ్ఞానం ప్రత్యక్షత లేని వారిని కూడా దాటి వెళ్ళింది. అప్పుడు ప్రియుణ్ణి చూచి ఆయననే ఎదురొచ్చాడు. వారికి వదనాలు. సజీవుడాని పాదములు నిన్ను చూడాలని ఆశ, నీతో ఉండాలని ధ్యాస. నిన్ను మేము ఎక్కడ కనుగొనలేము అనే విషయాలను బయలుపరిచాము. ఇవన్నీ దాటి వెళ్ళితేనే నీ ప్రత్యక్షత మాకు కలుగుతుంది. ఆ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.